ఖమ్మం జిల్లాలో రోడ్డున పడ్డారు వీధి వ్యాపారులు. తమకు చావే శరణ్యమంటూ మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. బయట పనులకు పోలేక తోపుడు బళ్ళు పెట్టుకుని వేలల్లో అప్పులు చేసి వ్యాపారం చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడు ఇలా చేయడం వలన తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని కన్నీరు మున్నీరవుతున్నారు. ఖమ్మం పట్టణంలో రోటరీ నగర్ నుండి పాత బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న తోపుడు బళ్లను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డారు వీధి వ్యాపారులు. దాదాపుగా 200 కుటుంబాలు ఈ తోపుడు బళ్ల వ్యాపారం చేసుకుంటున్నాయని, ఇలా చేయడం వలన తమ కుటుంబాలకు దిక్కెవరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు నిరసన తెలుపుతామని, కలెక్టర్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటామని, రోడ్లకు దూరంగా బండ్లను పెట్టుకుంటామని అడుగుతున్నారు. కమిషనర్ గారిని కలవడం జరిగింది. నిన్న వచ్చేసి మొన్న నోటీసులు ఇచ్చారు, నిన్న బండ్లు తీస్తాంటే బండ్లు ఎందుకు తీస్తున్నాడు, కమిషనర్ గారు రోడ్డు మీద పెట్టవద్దు తీసేయమని చెప్తే మీరు అలాగే గదుగుతండి, మేము బతకడానికి ఏం పరిష్కారం లేదు, మా బతికే రోడ్డు మీద అని చెప్పిన కమిషన్ కలవమని చెప్పారు. కమిషన్ కలవడానికి టౌన్ నుంచి మొత్తం వచ్చినాం, సార్ని కలిస్తే సార్ ఏమంటారు అంటే రోడ్ల మీద పెట్టడానికి లేదు, నా చేతులు ఏమి లేదని చెప్పింది సార్. నామకొస్తే కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు తప్ప నా చేతులు ఏమీ లేదు, మీరు ఆడగల్పన కలవండి, రోడ్డు మీద పెట్టడానికి అయితే లేదు, పెడితే మాత్రం కేసులు రాస్తా అని చెప్పాను సార్. ఎందుకంటే ఇప్పుడు మా జీవనమే రోడ్డు మీద బతకడం, ఇక మేము బతకలేని పరిస్థితులు అంత ఆత్మహత్యలు చేసుకుని సావడం తప్ప మాకు వేరే ఆలోచన లేదు. మాకు భర్త లేడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సాధు కాలేదు, ఆరోగ్యాలు కూడా బాగలేవు, ఆరోగ్యాలు కూడా బాగలేవు మాకు. నేను ఉండటానికి ఇల్లు లేదు, ఈ కాస్త పొట్టని కొడతామే సాగు తప్ప మాకు ఏ దారి లేదు. ఇట్లా బండి సడన్ గా తెప్పిస్తారు, అసలు అమ్ముకునే 200 కూడా బేరం కూడా రావట్లేదు, బేరం ఏం చేసుకోలేకపోతున్నాం, ఇబ్బంది అవుతుంది బాగా. ఇప్పటికిప్పుడు తీసేయమంటే ఎక్కడ తీసేస్తాం, ఎక్కడ పోతాం, ఎక్కడ పెట్టుకున్నాం, రోజు వెళ్ళడమే కష్టమవుతుంది. చాక్ కాడికి వస్తేనే మాకు వెళ్తాను, ఒకరోజు ఇంట్లో ఉంటే మాత్రం వెళ్ళదు, మాకు మాత్రం మంచిగా.